ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఎలా తీసుకొచ్చా, ఒక ఛాన్స్ తో రాష్ట్రం మొత్తం కుదేలు అయిపోయింది ఈ రోజున. అలాగే వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను పవన్ కళ్యాణ్ ఎలాగ డబ్బులు సంపాదిస్తాను, కాంట్రాక్టులు చేసినా నాకు ఆ లీడర్లు తెలిసి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి, వీళ్ళకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి అలా కూర్చోబెట్టి నీకు కొంచెం నా డబ్బండి ఇలా ఇవి అడుగుతావా? అలాంటి అడ్డగోలు సంపాదన అంటే నాకెందుకు ఇది, ఈ రాజకీయాలు నేను ఎందుకు, నాకంటే చాలా బెటర్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళకి సంబంధం లేకుండా ఉండాలని కదా నేను వచ్చింది ఇక్కడికి. అందుకే నాకు సినిమా అనేది నాకేమో నాకు వ్యాపకం కాదు, నాకు సరదా కాదు. నాకు నాకు నిజాయితీతో ఉండే డబ్బు, ఒక శ్రామికుడు కూలి పని చేసుకుంటూ రాజారా నేను. ఇప్పుడు మీరున్నారు ఎంతమంది కార్యకర్తలు మీ పనులు చేసుకుంటూ మీరు జనసేనకు ఉన్నారు, అలాగే నేను కూడా అంతే. నేను ఒక పని చేస్తాను, అది కూడా నాకేంటంటే నిజంగా నా మీద ఆధారపడ్డ కుటుంబాన్ని పోషించడానికి కానీ లేదంటే నా కుటుంబాన్ని పోషించడానికి కానీ రాజకీయాల నుంచి డబ్బులు తీయను, తీయకూడదు. అది ఆ మోసం చేసిన నా ఒక్కడికి తెలుస్తుంది, ఎవరు తెలియకపోవచ్చు కూడా. కాదు అది అది నాకు నా మీద నాకున్న గౌరవం, ప్రజలు నా మీద గౌరవం, నా మీద నేను గౌరవం కోల్పోతే ఎట్లాగా? నేను పార్టీని ఎలా నడుపు, కళ్ళల్లో చూసి ప్రత్యర్థితో ఎలా మాట్లాడతాను నేను మోసం చేస్తే? నేను ఇంత అర్థం చేసుకొని పరిస్థితులు, నాకు నిజంగా ఒక 100 కోట్ల ఆస్తి, నాకు రోజు 1 కోటి రూపాయలు, నెలకు 1 కోటి రూపాయలు ఇచ్చే సంపాదన ఉంటే నాకు సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అవి లేకే కదా ఇప్పుడు కూర్చోబెట్టి, అది కూడా ఆలోచించి తప్ప, అది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజున అధికారం లేదు, పార్టీ నడపాలి. మన దగ్గరికి వచ్చేసి అన్న నీ పార్టీ నడపడానికి కూర్చోబెట్టలేదంటే ఇప్పుడు నేను పార్టీ ఎవరన్నా నాకు డబ్బులు ఇస్తాను నేను తీసుకోను, అట్లాగా ఆ డబ్బులు తీసుకెళ్ళి నా కుటుంబం నా పిల్లలకి నేను బట్టలు ఏం కొంటాను, స్కూల్ ఫీజులు ఏం పే చేస్తాను. ఇది నా స్వశక్తి మీద నేను చేసేది నేషనల్ సర్వీస్. పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్ టు మీ. దయచేసి అది మీరు అందరూ అర్థం చేసుకొని విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పండి. నేను చాలామంది విమర్శ అంటే మీరు ఆపుతున్న ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.